పెద్దవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం దాని వెనకాల కొంతమంది అధికారుల కష్టమే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని దేశానికే తలమానికంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే విజయవాడలోని స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, మొత్తం చిన్న పీఠంతో కలిపి 204 అడుగులు ఉంటుంది ఈ పీఠం. దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం మొత్తం కూడా దాదాపు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత విజయవాడలో ఇలాంటి ఒక అంబేద్కర్ స్మృతివనం కట్టాలని ఒక ఆలోచన చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంతో మందికి ఆరాధ్యదేవమైన అంబేద్కర్ గారికి సంబంధించిన నిర్మాణ పనులు ఎవరు చెప్పారు, ఎవరు చేశారు, దీని వెనకాల అసలు ఎవరు, దీనికి కారణం ఎవరు, ఇంత డెవలప్మెంట్ కార్యక్రమానికి మరి ఎవరికి బాధ్యతలు అప్పగించారని తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కారణం ముగ్గురు ఐఏఎస్, ఒకరు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, మరొకరు మన కలెక్టర్ డివిరావు గారు, మరొకరు మూడో వ్యక్తి మన కమిషనర్ స్వప్న దినకర్ పెంకర్ గారు. వీరి ముగ్గురి కృషి వల్ల ఈరోజు 2019 తేదీన ప్రారంభోత్సవానికి నొచ్చుకునింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం. ప్రస్తుతం ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా కమిషనర్ స్వప్న దినకర్ పెంకర్ గారు ప్రత్యేకంగా 1000 మంది కార్మికులను పెట్టి పనులను వేగవంతంగా అత్యంత వేగంగా చేసే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. మరి 19వ తేదీ అంటే ఎంతో టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. ఈ లోపల గ్రీనరీ కావచ్చు, లోపల పనులు కావచ్చు, ఆడిటోరియం కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇలా అనేక పనులు లోపల ఉన్నాయి. అయినప్పటికీ కూడా అత్యంత వేగంగా జరగడానికి విశేష కృషి చేస్తున్న వారు ఈ ముగ్గురు ఐఏఎస్లు. ఈ ముగ్గురు ఐఏఎస్లకు సంబంధించి ప్రతి ఒక్కరు మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వీరికి ఆ బాధ్యత అప్పగించిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతోనే కాకుండా ప్రజలకి ఇది ఉపయోగపడాలని, ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. మరి నిన్న నేను బెగవాడ న్యూస్ బీటీవీ తరఫున లోపలికి వెళ్ళి చూస్తే కార్మికులు అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. వేలాది మంది కార్మికుల కష్టమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతికి సంబంధించి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. మరి ఆ కార్మికులందరూ కూడా చాలా వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. ఈ మొత్తానికి కారణం, ఈ కార్మికులందరినీ రావడానికి గల కారణం మన స్వప్నిల్ దినకర్ పెంకర్ గారే. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మన ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మరి 2019 ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమిషనర్ గారు ఏదైతే అనుకున్నారో అది నెరవేర్చాలని, 19వ తేదీ లోపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి కమిషనర్లు మరి విజయవాడ నగర అభివృద్ధిలోనే కాదు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన తమ సహకారం అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గురు ఐఏఎస్లకి, ఒకటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి, 2 మన కలెక్టర్ డిల్లీరావు గారికి, 3 మన కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారికి, వీళ్ళ ముగ్గురికి మనం శుభాకాంక్షలు తెలియజేయక తప్పదు. ఎందుకంటే ఎంతో ఎంతో ఒక ప్రఖ్యాతి కానీ దేశానికే దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మించాలంటే అది మామూలు విషయం అయితే ఏం కాదు. నిర్మాణంలో ఎటువంటి జాప్యం జరగకుండా ముందు తీసుకెళ్తున్న వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బెగవాడ న్యూస్ బీటీవీ తరఫున మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.